హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. సో ఈరోజు ఫ్రెండ్ది సంగీత్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము నేను గౌరవ్ బన్నీ కలిసి. అండ్ ఈరోజు వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, ఫుల్ మజా ఉంటుంది. అన్ని డాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ పర్ఫార్మెన్సెస్ ఇట్లాంటివి కూడా ఉంటాయి ఈ వ్లాగ్ లో. అంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, మేము చేస్తలేము. సో వాళ్ళే మీకు చూపిస్తా. అంటే ఇప్పుడు ఎవరిదైతే సంగీత్ ఉందో వాడివే రెండు మూడు పర్ఫార్మెన్స్ ఉన్నాయంట. వాడు నిన్నటి నుండి రమ్మని ఫోన్ చేస్తుండే, కానీ నేను పోలేదు, ఇంకా డైరెక్ట్ ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళలేదు అనమాట. ఇప్పుడు కూడా మాకు పని చెప్పిండు తిరుమలగిరిలో బొక్కే తీసుకొని రమ్మని. ఇప్పుడే బొక్కే తీసుకొని షామీర్పేట దగ్గర ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. అంటే ఎక్కడైతే ఈవెంట్ అవుతుందో అక్కడికి వెళ్తున్నాము. పదండి వెళ్ళాం, లెట్స్ హ్యావ్ ఫన్. బనియాడు లొకేషన్ కరెక్ట్ చేసి రూట్ చూడరా అని చెప్తే రూట్ చూడకుండా పాటలు పెట్టుకుంటే బిజీ అయిపోయిండు. మేము సీదా షామీర్పేట వెళ్ళిపోయినా. యాక్చువల్ గా అవుట్ రింగ్ రోడ్ ఎక్కి, షామీర్పేట అవుట్ రింగ్ రోడ్ ఎక్కి కీసరాకి వెళ్ళాలి నువ్వు. మళ్ళా అట్ట అంత దూరం పోయి షామీర్పేట లేక్ అంత దూరం పోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇప్పుడే అవుట్ రింగ్ రోడ్ ఎక్కి. సన్సెట్ అయితే క్రేజీ అయింది సన్సెట్. ఇక్కడ నుంచి ఒక 13 మినిట్స్ చెప్పిస్తుంది, 13 మినిట్స్ 13 కిలోమీటర్స్. మేము దిగాల్సిన ఎగ్జిట్ వచ్చేసింది, ఎగ్జిట్ 8 దిగేసేసి అవుట్ రింగ్ రోడ్ నుంచి దిగినాక ఇంకొక 8 మినిట్స్ చూపిస్తుంది. 1/2 కిలోమీటర్ ఉంది, వెళ్ళిపోతాం ఒక 5-10 మినిట్స్ లో. సో ఇదే ఎగ్జిట్ 8, ఇక్కడ మనం దిగిపోవాలి. అవుట్ రింగ్ రోడ్ దిగిపోయి సర్వీస్ రోడ్ అలా చూపిస్తుంది. ఈ 2-3 డేస్ 4 డేస్ మొత్తం రోహన్ ఖాన్ పెళ్లి బ్లాగ్ లో వచ్చేటట్టుంది ఆ ఛానల్లో. ఈ రోజు ఎంగేజ్మెంట్ ప్లస్ మన సంగీత్ ఫంక్షన్, అండ్ రేపు వచ్చేసి హల్దీ ఫంక్షన్ అంట. ఎల్లుండి ఒక రోజు రెస్ట్, ఆ తర్వాత పెళ్ళి. ఇక మనోడు బుక్ అయిపోతాడు. ఇక వచ్చేసాం ఆల్మోస్ట్ లొకేషన్ కి. 120 మీటర్ చూపిస్తుంది, 1 మినిట్ చూపిస్తుంది. ఇదే అనుకుంటా రైట్ సైడ్ నా బస్సు కూడా ఉంది. రోన్ వాళ్ళ అన్న కనిపిస్తుండు, అమ్మ కనిపిస్తుంది, నాన్న కనిపిస్తున్నారు, అందరు కనిపిస్తారు. హాయ్ అంకుల్, ఆల్రెడీ ఫీల్ నమస్తే అంకుల్, కైసే హో? నమస్తే అంకుల్. హాయ్ భయ్యా, కైసే హో? వెల్కమ్ టు ద వ్లాగ్. ఏ రోహన్ కే పప్పా అంకుల్ బోలా అంకుల్, क्या होना आपको, आपके बेटे के शादी में तोहफा? झूमझाम होगा. हाँ, क्या सब कुछ करेंगे. फार्म हाउस की रीच अयिपोयिनाम अनि राउंड टेबल एपिचिंडु मनोडु. सोना वाला तम्मुडु रोहन वाला बॉमर्दी कैसे हो हीरो? हाय हाय भाई. హాయ్, బిజీ హో? హా, తోడ బిజీ భాయ్. హా, టీకే భాయ్ బాత్. హలో, బిజీ ఉండాలి వాళ్ళ బామర్ది అంటే, లేకపోతే పనులు కావు. ఫోటో షూట్ ఏడాది ఏడు పెడదాం నాడు. అదే ఆల్రెడీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ రూల్ ఒకటి అమ్మా, మన ఏడు బ్రో ఇంకా డీజే ఇవన్నీ సెటప్ కాలేదు, అవుతుండొచ్చు. ఇప్పుడు టైం కూడా ఏమన్నా వాచ్ లో ఛార్జింగ్ కూడా లేదు, ఉట్టిగా పెట్టుకున్నదాన్ని. టైం 6:30 అవుతుంది అమ్మా టైము. సో ఇంకా సెటప్ అంతా అయినాక అప్పుడు అసలు మజా వస్తుంది. డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా ఉన్నట్టున్నాయి. ఇప్పుడే పిల్లల్లో ఒకటి చూసిన ప్రాక్టీస్ చేస్తుంటే బాగుంది, అంటే పెద్దగానే ఉంది ఫామ్ హౌస్. చె
నైట్ రోజు సంగీత్ ఫంక్షన్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 2:33 అయింది ఎర్లీ మార్నింగ్. ఇంకా వచ్చినాక పడుకొని ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి వచ్చిన. అండ్ వచ్చినాక వీడియో ఎడిట్ చేస్తుంటే గుర్తొచ్చింది బ్లాగ్ ఎండ్ చేయలేదని, అందుకే ఇప్పుడు ఎండ్ చేస్తున్నా. సో ఈ షార్ట్ అండ్ స్వీట్ సంగీత్ బ్లాగ్ నా ఫ్రెండ్ది మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే గనక ఈ బ్లాగ్లో ఏం నచ్చిందో నా కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇన్ కేసు మీరు నా ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కొన్ని ముందుకు వస్తా. టిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.